ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్న ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి సర్వసభ్య సమావేశంలో చాలా వరకు ఆర్ఎన్బీ రోడ్లకు సంబంధించి చిన్న చిన్న సమస్యలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా జరిగింది. ఈ సందర్భంగా మండలంలో నెలకొన్న పలు సమస్యలను సభ్యులు సభదృష్టికి తీసుకొచ్చారు. మండలంలో మన ఊరు మన బడిలో భాగంగా జరుగుతున్న పనుల్లో వేగం పెంచాలని ఎంపీపీ మండల విద్యాధికారి ప్రభుదాస్కు సూచించారు. దుబ్బాక ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో గత సంవత్సరం జరిగిన 35 లక్షల అవినీతిపై విచారణ ఎంతవరకు వచ్చిందని పెదగుండవెల్లి సర్పంచ్ రాజిరెడ్డి, చీకోడు ఎంపీడీసీ రామిరెడ్డి ప్రశ్నించారు. చిట్టాపూర్ వద్ద ముగ్గురి ప్రాణాలు బలిగొన్న బావి వద్ద ఇప్పటివరకు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదని సర్పంచ్ రాజయ్య, ఆర్ఎన్బి ఏఈ సాజిద్ను నిలదీశారు. ఈ సందర్భంగా ఆర్ఎన్బిఇ తమకు వద్దంటూ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేయాలంటూ కొంతమంది ప్రజా ప్రతినిధులు ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి మాట్లాడుతూ సర్వసభ్య సమావేశం ద్వారా తమ దృష్టికి వచ్చిన సమస్యలను మంత్రి రైశ్రో, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సహాయ సహకారాలతో వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. దుబ్బాక మండల అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆమె సూచించారు. అనంతరం మండల ప్రజా ప్రతినిధులు నూతనంగా వచ్చిన తహసీల్దార్ జయంత్‌ను ఘనంగా సన్మానించారు. ఈరోజు దుబ్బాక మండల సర్వసభ్య సమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశానికి జెడ్పీసీ గారు, అలాగే ఏఎంసీ చైర్మన్ గారు, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు అందరూ కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది. ఈ సమావేశంలో కొన్ని సమస్యలు మాట్లాడడం జరిగింది. ఆర్ఎన్బి పైన బాగా ఇష్యూస్ రావడం జరిగింది. అలాగే చిన్న చిన్న సమస్యలు కూడా సమావేశంలో లేవనెత్తారు. ఈ సమస్యల పైన తప్పకుండా మేము ఎంపీ గారి దృష్టికి, అలాగే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తాము. అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని ఈ సమావేశం సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.